అంశంలో మరో శిఖరాన్ని అధిరోహించాలనుకునే ఇంపాక్ట్ ట్రైనర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మన ఇంపాక్ట్ వనసమితి గంపా నాగేశ్వర గారికి, మన ఇన్ఛార్జ్ రోడంకి వెంకటేశ్వరరావు గారికి, నన్ను చక్కగా పలకరించి ఫ్లోర్ మీదకి ఆహ్వానించిన మన ఉపాధ్యాయులారావు గారికి, ఏదో నేర్చుకోవాలనే ఆసక్తితో వచ్చిన ట్రైనర్స్ అందరికి, మిగతా కోఆర్డినేటర్స్ కి, మెంటర్స్ కి, మన సుబ్బారావు గారికి అందరికి హ్యాపీ ఈవినింగ్. సో మన హ్యాపీ ఈవినింగ్, చాలా మంది గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు, మనం హ్యాపీ ఈవినింగ్ చెప్పుకుంటాం. మనం ఎందుకు హ్యాపీ ఈవినింగ్ చెప్పుకుంటామంటే, సాధారణంగా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి కూడా ఆనందంగా ఉంటుంది. చెట్లు సార్, మూర్తి సార్, వన్ సెకండ్ సార్, ఏదో టీ సౌండ్ వస్తాను సార్, వాయిస్ రెండిట్లో లాగిన్ అయ్యారా? లేదు కదా, ఈ సృష్టిలో చెట్లు ఆనందం, నింగి ఆనందం, నేల ఆనందం, నీరు ఆనందం, పుట్టల ఆనందం, చెట్లు, చెరువులు, చేమలు, పర్వతాలు, అన్ని ఆనందమే. చివరికి మానవ జీవితమే ఆనందం. మనం ఎంత హ్యాపీగా ఉంటే, మనం ఎంత హ్యాపీగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది. అందుకే ఎప్పుడు కూడా చిరునవ్వుతో మనం హ్యాపీ ఈవినింగ్ అని పలకరించుకోవాలి. అయితే ఈరోజు ఈపిఎస్ అనేటువంటి ఒక గ్రూప్ లో మీరు అంతా చేరారు. ఈపిఎస్ అంటే ఏంటో చెప్పండి, ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈపిఎస్ ట్రైనర్స్, ఈపిఎస్ మీరు జాయిన్ అయిన గ్రూప్ ఈపీఎస్ కదా. ఈపీఎస్ గురించి ఎవరైనా చెప్పగలరు? అబ్రివేషన్ తెలుసు దానికి, ఎఫెక్టివ్ అని. ఎఫెక్టివ్ గా మాట్లాడాలి. మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం కదా, ఇంట్లో మాట్లాడుతున్నాము, వీధిలో మాట్లాడుతున్నాము, చెట్ల కింద మాట్లాడుతున్నాము, నలుగురిలో మాట్లాడుతున్నాము, అన్నదమ్ములతో మాట్లాడుతున్నాము, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాము, ఇంకా ఏం కావాలి అంటే, నలుగురిలో మాట్లాడడం తేలికగానే నలుగురు ముందు మాట్లాడడం కష్టం. అందరూ అనుకుంటారు నేను మాట్లాడేస్తాను, బాగా మాట్లాడేస్తాను, ఒకరిని తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద తీసుకొచ్చి నువ్వు ఇందాక ఏం చెప్పావు అక్కడ చెప్పరాని అడగాలి, అప్పుడు మాట్లాడలేడు. అంటే అమెరికా అధ్యక్షుడు ఒబామా దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్నవాడు ఎవరైనా సరే స్టేజ్ మీదకి వెళ్ళాలంటే భయపడతారు. ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ ఉన్న భయం 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 ఒక్కటే, స్టేజ్ ఫియర్. అయితే స్టేజ్ ఫియర్ అనే టాపిక్ మనకి ఇచ్చారు కదా ఈరోజు, మీరంతా స్టేజ్ ఫియర్, మీరంతా ఎవరంటే చెప్పండి. స్కూల్స్ లో ఎవరైనా ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కి పేర్లు ఇవ్వండి అంటే ఎంతమంది ఇచ్చారు పేర్లు? ఎస్ఎన్ పెట్టండి ఇచ్చిన వాళ్ళు. ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ కి, డిబేట్ కాంపిటీషన్ కి హై స్కూల్స్ లో ఎవరైనా పేర్లు ఇచ్చిండే, ఎవరెవరు పేర్లు ఇస్తారని చెప్పేసి అడుగుతారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే వెంటనే పేరు అడుగుతారు. ఎంతమంది ఇచ్చి ఉంటారు క్లాస్ లో? ఒకటి లాస్యా మేడం పెట్టారు, ఒకరే పెట్టారు. అంటే ఆ రోజు అంటే ఒక నాయకుడు గాని, ఒక లీడర్ గాని, ఒక ట్రైనర్ గాని క్లాస్ రూమ్ లోనే తయారవుతాడు. ఆ క్లాస్ రూమ్ లో మనం ఆ రోజు పేరిచ్చుండి ఆ నలుగురు ముందు మనం మాట్లాడుంటే ఈ రోజు మనం స్టేజ్ ఫియర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంతకీ స్టేజ్ ఫియర్ ఎక్కడ ఉందండి? మీరు చాలా సార్లు స్టేజ్ మీదకి వెళ్ళి ఉంటారు కదా, స్టేజ్ పైన ఉందా, కింద ఉందా, సైడ్ ఉందా, వెనక ఉందా, ముందుందా, ఎక్కడ ఉంది స్టేజ్ ఫియర్? మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఎవరైనా చెప్పగలరా స్టేజ్ ఫియర్ ఎక్కడ ఉందో? మీరు ఇంకా భయపడుతున్నారు, ఇంకా మాట్లాడడానికి భయపడితే ఎలాగండి? స్టేజ్ ఫియర్ కోసం వచ్చి స్టేజ్ ఫియర్ నేర్చుకుందాం వచ్చి మీరు భయపడితే ఎలాగా? ద ఓన్లీ ప్లేస్ దట్ ఫియర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ థాట్స్, మన ఆలోచనలో ఉంటుంది ఫియర్. స్మిత్ అనే సైంటిస్ట్ అంటాడు, స్మిత్ అనే ఫేమస్, అతను ఏమంటాడంటే, పెట్టారు ఎవరు పద్మజ గారు, మన మనస్సులో, మన ఆలోచనలో, మన ఆలోచనలోనే ఆ భయం అనేది ఉంటుంది. ఇప్పుడైనా నేను మన 7 గంటలకు చేసినందనగానే 6:30 నుంచి 6:45 నుంచి ఏదో చిన్న ఫీలింగ్,
అంటే ఎన్నిసార్లు ఎన్ని స్టేజ్లు ఎక్కినప్పటికీ కూడా మళ్ళీ మొదటికే వస్తుంది. మొదటి 2 నిమిషాలు 3 నిమిషాలు మనకి ఆ భయం చిన్నది ఉంటుంది. మన బ్రెయిన్ లో ఎమిగ్లాడ్ ఉంటుంది. ఆ బ్రెయిన్ లో ఎమిగ్లాడ్ మన ఫియర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనం చాలా భయపడుతున్నట్టు ఆ నెర్వస్నెస్, ఆ యాంగ్జైటీ కనబడుతుంటుంది. అంటే ఫియర్ ఈజ్ ద పాత్ టు డార్క్ సైడ్. అంటే అది ఒక చీకటి కోణం. భయం అనేది మన బ్రెయిన్ లో ఉండేటువంటి ఒక చీకటి కోణం. అది వెలుతురు కోణం కాదు. ఆనంద సంఘటన వేరు, భయం భయంకరమైన సంఘటన వేరు. ఆ భయం అనేటువంటి చీకటి కోణం. అందుకే భయము, ఫియర్ లీడ్స్ టు యాంగర్, యాంగర్ లీడ్స్ టు హేట్, హేట్ లీడ్స్ టు సఫరింగ్. ఫియర్ లీడ్స్ టు యాంగర్, భయము కోపాన్ని తీసుకొచ్చేస్తుంది. ఆ కోపము అసహ్యాన్ని తీసుకొస్తుంది. ఆ అసహ్యం బాధను తీసుకొచ్చేస్తుంది. ఆ ఫియర్ వల్ల మనం చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ఫియర్ అంటే మన మనసులో ఒకటే ఉంచుకోవాలి, ఇట్ ఇస్ ఏ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. మన బ్రెయిన్ లో నుంచి ఆ ఫియర్ అనేటువంటి దాన్ని తీసేస్తే ఆటోమేటిక్ గా మనం చాలా ముందుకెళ్తాం. సో సుబ్బారావు గారు ఫస్ట్ లేడీరా, సుబ్బారావు గారు ఫియర్ ఆర్ పెర్సిస్టెంట్ ఫోబియా విచ్ మే బి అరౌజ్డ్ ఇన్ అన్ ఇండివిజువల్ బై ద రిక్వైర్మెంట్ టు పెర్ఫార్మెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. అక్కడ ఆడియన్స్ ముందు మనకు చిన్న యాంగ్జైటీ ఉంటుంది. ఫియర్ అంటే ఒక యాంగ్జైటీ. అది ఎలాంటి చిన్నదైనా చిన్న సమావేశానికి మనం అటెండ్ అయ్యి ఆ చిన్న సమావేశంలో మనం మాట్లాడడానికి వెళ్ళే ముందు మనలో ఒక భయం మొదలవుతుంది. ఆ యాంగ్జైటీనే మనం ఫియర్ అంటాం. ఆ ఫియర్ ని పట్టుకుని ఒకే రకమైనటువంటి ఆలోచనలు మన మెదడు అనేక ఆలోచనలు వస్తాయి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, నాకన్నా తెలివైన ఉన్నారా, లేదా నన్ను ఏమైనా చేస్తారా, నన్ను ఏదైనా ప్రశ్నిస్తారా, మన మనసులో అనేక రకం. ఇందాక అనుకున్నాం కదా, ద ఫియర్ ఈజ్ లివ్స్ ఇన్ అవర్ థాట్స్. మన ఆలోచనల నుంచి ఉదయిస్తూ ఉంటుంది. సో మన ఆలోచనలో నివసిస్తున్నటువంటి ఆ ఫియర్ ని మనం ఈరోజు ఎలాగైనా సరే బయటికి పంపించాలి. బయటికి పంపించాలంటే మనం చాలా వరకు సమావేశాల్లో పాల్గొనాలి, అంటే మాట్లాడాలి. చిన్నప్పుడు చూడండి, మనం మాట్లాడుతుంటే రే ఎందుకలా మాట్లాడతావు, నోర్మీ అనేవారు. మాట్లాడకుండా ఉన్నామనుకోండి, ఏంటి అసలు ఏమీ మాట్లాడు, ఒక మూలలా మన్ను తిన్న పావులా కూర్చుంటాడు ఏంటి అని ఒకరు. మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఒక బాధ. ఇప్పుడు అలా కాదు, మనం మాట్లాడడం అవసరం. రేపు కాబోయే రోజుల్లో మంచి మంచి కంపెనీల్లోనూ వాటిలోనూ మనం టీమ్ లీడర్ గా సక్సెస్ అవ్వాలన్నా, ఆ టీమ్ లో మనం మంచిగా పెర్ఫామ్ చేయాలన్నా, మీకు ఒక చక్కని ప్లాట్ఫామ్ ఇంపాక్ట్ ఇచ్చింది. కాబట్టి ఇంపాక్ట్ లో మీరు ఈ స్టేజ్ ఫియర్ దాటుకుంటూ వెళ్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ సుబ్బారావు, నెక్స్ట్ స్లైడ్. ఫియర్ చూడండి, అది 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి చూడమ్మా. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఈ రెండింటిలో దేనికి మనం అంగీకారం చెప్పగలరా ఎవరైనా సరే? ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, మర్చిపోయి పారిపోదాం. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, చేసి చేసుకొని ముందుకెళ్దాం. మీరు ఆల్రెడీ సైన్స్ స్టూడెంట్స్ ఉంటే తెలుస్తుంది, మన శరీరంలో మూత్రపిండాల పైన, ఓకే సార్, సత్య మేఘన గారు సెకండ్ వన్ కరెక్ట్, వెరీ గుడ్ మేడం. మన శరీరంలో మూత్రపిండాల పైన అడ్రినలిన్ అనే గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ నుంచి అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ స్రవిస్తారు. ఆ హార్మోన్ పేరే ద ఫ్లైట్ ఆర్ ఫైట్. అయితే పారిపో లేకపోతే పోరాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో బలిష్ఠులైన చూడండి, చూచి మనం ఏదో అప్పు చేస్తామో అప్పు తీరలేదు, ఇంటికి వచ్చి మన పేరెంట్స్ ని బయటికి లాగి పడుతున్నాడు, పారిపోదామా? మనం భయస్తున్నాం, స్వతహాగా మనం భయస్తున్నాం. కానీ కొడుతుంది ఎవరిని? మన కన్న తల్లిదండ్రులను. సో ఆటోమేటిక్ గా మన శరీరంలో హార్మోన్ లెవెల్ పెరుగుతుంది. వెంటనే మనకి ఫైట్ వచ్చినా రాకపోయినా, కొట్టడం వచ్చినా రాకపోయినా, ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక కర్రని కానీ దేన్ని కానీ తీసుకొని వెంటనే వాడిని కొట్టడానికి ట్రై చేస్తాం. అప్పుడు భయం ఉండదు. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, మనం ఫేస్ చేయాలి. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్, మనం సాధారణంగా చూడండి, ప్రొఫెషనల్ గా ఉన్నవాళ్ళు దొరకరు. మనం సాధారణ ఒక పోలీసుని చూసాం అనుకోండి, మన ఇంటికి ఒక పోలీసుడు వచ్చాడు, ఆడు ఎందుకు వచ్చాడో కూడా తెలియదు మనకు. మామూలుగా ఒక పోలీసు యూనిఫామ్ వేసుకొని మన ఇంటి తలుపు కొడుతున్నాడు, మనకు ఆటోమేటిక్ గానే ఎందుకో తెలియదు కాళ్ళు చేతులు చెమట పట్టేస్తాయి.
గొంతు ఎండిపోతుంటది, చెమట పట్టేస్తుంటది. ఎందుకు వచ్చారో తెలియదు, పోలీసులు వచ్చారంటే పోలీసులు ఎందుకు వచ్చారు. మనకి ఇక్కడ గుట్టకేసే దగ్గర ఆ సింటమ్ తెలిసిపోతుంది. ఎందుకంటే మన ప్రొఫెషనల్స్ కాదు, దొంగలం కాదు. అందుకే మనం దొంగతనం చేసినా ఈజీగా ఎవరైనా కనిపెట్టేయగలరు. ఆ భయం మన మొహంలోను కాళ్ళు చేతుల్లోనూ చేతుల్లోనూ షివరింగ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే ఆ ఫియర్ ఉండకూడదు, మనలో కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే మన కళ్ళెదుర ఒక సునామీ వచ్చినా మన ఎదురుగా ఆ కాలయముడే వచ్చి నిలబడి మనం తీసుకెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నా సరే మనం చిరునవ్వుతో దాన్ని దాటడానికి ప్రయత్నించాలి. అందుకే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అంట, దాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇక సింప్టమ్స్ అండి, రెండు రకాలుగా ఉంటాయి మనకి, ఫిజికల్ గా ఉంటుంది, మెంటల్ గా ఉంటుంది. మీరు గమనించుంటారు, ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించి చూడండి, బయట వాడికి తెలియకపోయినా మీకు తెలుస్తుంది. చేతులు చిన్న షివరింగ్ వస్తుంది, మీ చేతిలో పేపర్ పట్టుకుని మాట్లాడి చూడండి, ఆ పేపర్ వణుకుతుంటారు. మీ చేతిలో పేపర్ వణుకుతుందన్న విషయం అవతల వాడికి తెలియకపోవచ్చు, దూరాన్ని ఉన్నవాడికి. కానీ నీలో ఫిజికల్ గా చేంజ్ కనిపిస్తుంది. అలాగే కాళ్ళు చెమటలు పట్టడం, కాళ్ళు వణుకుతుండడం, సో ఫిజికల్ గా కూడా ఈ స్టేజ్ ఫియర్ లో మనకి సింప్టమ్స్ కనిపిస్తాం. ఇక మెంటల్ గా, ఈ మెంటల్ గా ఉన్నది ఎలా ఉంటుంది అంటే రిపీటెడ్ గా ఒక విషయాన్ని ఆలోచిస్తాం, నేను దీని గురించి మాట్లాడగలనా, నేను చెప్పగలనా, నేను చెప్పింది ఆడియన్స్ వింటారా వినరా, లేకపోతే ఏం జరుగుతుంది, ఇంతమంది నేను అడ్రస్ చేయగలనా, మీకు తెలుసో లేదో. హిట్లర్ మొదట మాట్లాడేటప్పుడు ఆయనకి ఇలాగే భయం వేసి సముద్రపు ఒడ్డుకి వెళ్ళాడు. సముద్రపు ఒడ్డుకి వెళ్ళి సముద్రపు హోరం అని పెద్ద శబ్దం చేస్తుంటే ఆ శబ్దంలో ఈయన ప్రసంగం చేస్తున్నాడు. సముద్రాన్ని చెప్తున్నాడు పాపం. తను చెప్పాలనుకున్న మ్యాటర్ సముద్రాన్ని చెప్పిన తర్వాత అమ్మయ్యా రిలీఫ్. అంటే మన ముందు ఏదీ లేదు, మన ముందు ఏదీ లేదు, మన ముందు ఉన్న దాంతో మనకు సంబంధం లేదు అనుకుని మన ప్రసంగాన్ని మనం చేసాం అనుకోండి, మెంటల్ గా ఎలాంటి వర్లీనెస్ ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫిజికల్ మెంటల్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నరేంద్ర మోడీని లేకపోతే నెపోలియన్ ని వీళ్ళందరినీ చూసినట్టయితే ద ఫస్ట్ స్పీచ్ మస్ట్ బి, మనం అబ్జర్వ్ చేసి మన దగ్గర లేకపోయినా సరే రికార్డింగ్ చూసినట్టయితే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. అంటే స్టేజ్ ఫియర్ ని దాటి ఓవర్కమ్ చేసుకెళ్ళారు. భయాన్ని వదిలేస్తే విజయం వస్తుంది, భయాన్ని వదిలేస్తే విజయం వస్తుంది. వివేకానంద అంటాడు కదా, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఇస్ డెత్. మనం బలమే జీవితము, బలహీనతే మరణం. మనకి ఏదైనా బలహీనత ఉందనుకోండి, ఆ బలహీనతను ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించాలి. అలా నాలుగు గోడల మధ్య ఉండిపోయి అనుకోండి మన బలహీనత పోదు, మనకి బలము రాదు. ఏం చేయాలి, నలుగురిలోకి వెళ్ళాలి, నాలుగు విషయాలు తెలుసుకోవాలి. ది ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ నాలెడ్జ్. మీరు ఈ రోజు ఇంపాక్ట్ లోకి ఎందుకు వచ్చారు, ఈ రోజుతో క్లాస్ స్టార్ట్ అయింది, రేపటి నుంచి మంచి మంచి సెషన్లు అద్భుతమైన సెషన్లు ఉంటాయి, ప్రతిదీ రాసుకుంటారు, రాసుకున్నప్పుడు మీకు చాలా జ్ఞానం తెలుస్తుంటది, మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఎక్కడైనా సరే, ఒక క్లాస్ రూమ్ లో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మీ వాయిస్ లీడ్ చేసి ఇలా ఉండాలి. మనం దేనికైనా నువ్వు చెప్పు అంటే మనం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడు మనకి ఆ వర్దీనెస్ అనేది ఉండదు. ఓకే సార్ నెక్స్ట్ స్లైడ్. ఫోబియా, ఇది ఫియర్ కి ఫోబియాకి తేడా ఉంది. సో ఫియర్ అనేది ఒక ఫీలింగ్, ఈ ఫోబియా అనేది ఒక ఇల్యూజన్, ఒక భ్రాంతి. ఇది అందరికి ఒకలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎండలోకి వెళ్ళాం అనుకో, ఇద్దరం కలిసి ఎండలోకి వెళ్ళాం, ఇద్దరికి ఎండ ఒకేలా ఉంటుంది, చాలా ఎండగా ఉంది, టెంపరేచర్ 40 డిగ్రీస్ ఉంది, అయ్యి బాబోయ్ అని చెప్పేసి లోపలికి వచ్చేస్తారు. అదే పైనుంచి నీళ్లు చూశారనుకోండి, ఒకటికి భయం వేస్తుంది. అంటే నీళ్లు చూస్తే భయం వేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, దాన్ని ఫోబియా అంటారు. అవి నీళ్ళు ఏం చేయట్లేదు, ఆ నీళ్ళు సమాంతంగా మన మీద పడిపోవట్లేదు, కానీ ఆ నీళ్ళని చూస్తే వాడికి కళ్ళు తిరగడము, కింద పడిపోతానేమో అన్న భయంతో ఒకడు ఉంటాడు. అలాగే రోడ్డు మీద చూడండి, కుక్క దాని అంతటా పడుకుని ఉంటాడు, అది ఏమీ చేయదు, కానీ కుక్కని చూడగానే అది కరిచేస్తుందేమో అన్న భయంతో ఉంటాడు. ఆ పక్క నుంచి దాన్ని చూసుకుంటూ వెళ్తాడు. అలాగే నిద్రలో ఒక్కోసారి మనకి ఏదో జరుగుతున్నట్టుగా మెంటల్ కాన్షియస్ లో ఆలోచిస్తూ ఉంటాం, తప్పక నిద్రలో లేస్తాం, అది ఒక ఫోబియా, భయం. అంటే ఈ ఫోబియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్
నేను క్లాస్ రూమ్ లో పాఠం చెప్తున్నాను పిల్లలందరికీ. పాఠం చెప్తున్నప్పుడు పావులు ఎన్ని రకాలు? విషసర్పాలు, విషరహిత సర్పాలు. విషసర్పం దానికి లక్షణాలు ఏంటి, విషరహిత సర్పం దాని లక్షణాలు ఏంటి చెప్పుకుంటూ పోతాం. సడన్ గా ఏ కన్నంలోంచి ఒక పాము వచ్చింది. నేను జువాలజీ టీచర్ని, వెంటనే సినిమాలో లాగా ఇలాగ నాగరాజ అని పాట పాడేసి పావుని కంట్రోల్ చేసి పుట్లోకి పంపించేయగలనా? ముందు నా కాళ్ళు చేతులాడు అంటే భయం వచ్చేసింది, ఫియర్. ఆ పాముని చూడగానే మన కాళ్ళు ఏ స్టేజ్కి వచ్చాయంటే టిటాని అనే స్టేజ్కి వచ్చేస్తాయి. టిటాని అంటే కాళ్ళు చేతులు నర్వస్ని గట్టిగా పట్టేసి అలా ఉండిపోతుంది. మనం కదలలేము, మెదలలేము, వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటాం, మనం వెళ్ళలేము. అంటే పాముని చూడగానే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అదే ప్రాక్టీస్ లో మనం నిద్రలో పడుకున్నప్పుడు తాడు వచ్చి మన మీద పడింది అనుకుంటాం, మనం పామే అనుకుంటాం. అది పాము కాదు, తాడు. తాడును చూసి పాము అనుకుని భయపడ్డాం అనుకోండి, దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫోబియా. సో ఫోబియా అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫియర్ అనేది ఇట్స్ ఎ ఫీలింగ్, అది కామన్ గా అందరిలో ఉంటుంది, కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు నేను ఒక స్కూల్లో పనిచేస్తున్నాను, అలవాటు అయిపోయింది, చాలా ఫ్రీగా ఉన్నాను. నేను కొత్త స్కూల్కి వెళ్ళేసరికి, ఆ స్కూల్లో మొట్టమొదటి క్లాస్కి వెళ్ళేసరికి మళ్ళీ ఫియర్ కనిపిస్తుంది. చెప్పింది అదే అయినప్పటికీ, చేస్తుంది అదే అయినప్పటికీ, కొత్త ఆడియన్స్ అనగానే మనకి చిన్న ఫియర్ ఉంటుంది. అది ఒక 5 నిమిషాలైనా కనిపిస్తూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఆ యాంగ్జైటీ పోతుంది. ఇవన్నీ బ్రెయిన్ కి రిలేటెడ్, అందుకే బ్రెయిన్ లో ఉన్న ఆ ఎమిగ్డాలా ఏం చేస్తుంటే వాటిని అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనం మాట్లాడే విధానాన్ని బట్టి, వాళ్ళు చెప్తున్న విధానాన్ని బట్టి చేసుకుంటుంది. ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్. వై పీపుల్ సఫర్, వై పీపుల్ సఫర్ అంటే ఆ పీపుల్ లో మనం కూడా ఉన్నాం అంతే కదా. ఈరోజు మనం ఈపీఎస్కి వచ్చామంటే దానికోసం వచ్చాం. ఇన్ఎడిక్వేట్ ప్రిపరేషన్, నెంబర్ 1 చూడండి, మీరు చూసి రాసుకోవచ్చు తర్వాత. ఇన్ఎడిక్వేట్ ప్రిపరేషన్, ఈరోజు కొంచెం ఇంపార్టెన్స్ ఉంది, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 23rd? పార్టిసిపెంట్స్ యాక్టివ్గా లేరు, చాట్ బాక్స్ లో టక్ టక్ మనం టైప్ చేసి యాక్టివ్గా ఉండాలమ్మా. ద ఇంపార్టెన్స్ ఆఫ్ 23rd. జీకే క్వశ్చన్, కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం. ఈ అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం కదా అని చెప్పేసి మనల్ని వెంటనే పిలిచే స్టేజ్ మీదకి 4 మాటలు మాట్లాడమన్నారు అనుకోండి, మాట్లాడలేదు. ఎందుకంటే అది ఒక టాపిక్. అసలు ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పటి వరకు ఎన్ని ఒలింపిక్స్ అయ్యి, భారతదేశం ఎన్ని ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసింది, ఎన్ని మెడల్స్ తీసుకొచ్చింది, ఇదంతా స్టాక్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటే వి హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకి కాన్ఫిడెన్స్ లేదనుకోండి ఆటోమేటిక్గా స్టేజ్ ఫీర్ ఉంటుంది. స్టేజ్ ఫీర్ ఎప్పుడు వస్తుంది? కాన్ఫిడెన్స్ లేనప్పుడు. సో ఇన్ఎడిక్వేట్ ప్రిపరేషన్, మనకు దాని మీద పూర్తి అవగాహన ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బయాలజీ టీచర్ని పిలిచి బయాలజీ చెప్పమన్నారు అనుకోండి, సో హీ కెన్, ఈ బయాలజీ టీచర్ని తీసుకొచ్చి మ్యాథమెటిక్స్ చెప్పమన్నారు అనుకోండి, ఏం చెప్తారు? చెప్పలేదు. అదే నువ్వు టీచర్వే కదా, చెప్పొచ్చు కదంటే ఏ టీచర్కి ఆ టీచర్ స్పెషలైజ్. అట్ ద సేమ్ టైం సడన్ గా ఒక డిఓ వచ్చి ఒక మధ్యలో ఏదో టాపిక్ తీసుకొచ్చి చెప్పమన్నారు అనుకోండి, మనకి ఆ టాపిక్ తెలుసు కానీ ప్రిపరేషన్ సరిగా లేకపోవడం చేత మనం సరిగా చెప్పలేకపోతుంది. ఎప్పుడైతే ప్రిపరేషన్ సరిగా లేదో మనకు ఒక సైకలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది. అయ్యో ఏంటి డిఓ గారు అడిగారు అని గజగజ మనకి ఆటోమేటిక్ గా కాళ్ళు చేతులు నడిచిపోతా ఉంటాయి. అది ఏ ఏజ్ కైనా ఎప్పుడైనా సరే, అంటే ఒక పబ్లిక్ లో పొలిటికల్ మీటింగ్ లో మాట్లాడడం లేదు, ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడడం, ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడేటప్పుడు ప్రిపరేషన్ ఉండాలి. అది పబ్లిక్ లో పొలిటికల్ మీటింగ్ అనుకోండి, అటు ఇటు కలిపిసి ఏదో చెప్పి మాట్లాడేస్తారు. బట్ వేరియస్ ఎ సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ మీటింగ్ లో మాత్రం ఖచ్చితంగా మనకి ప్రిపరేషన్ ఉండాల్సింది. అట్ ద సేమ్ టైం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టాక్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా డేటా చెప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు. భారతదేశంలో జనాభా 150 కోట్లు అని చెప్పకూడదు. అది సెన్సస్ డేటా తీసుకొని పక్కాగా చెప్పలేకపోతే సుమారు 120 కోట్లు ఉంటుంది అని సుమారు అనే మాట వాడాలి, లేకపోతే ఆ డేటా జోలికి మనం వెళ్ళకూడదు. రెండోది ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్. మనం ఏమనుకుంటామంటే, కింద వాడు మనం స్పీచ్ ఆలకించడానికి రాలేదు, మనల్ని జడ్జి చేయడానికి వచ్చారేమో అనుకుంటాం.
పెద్ద డ్రాబ్యాక్ అది, అది అందరికీ ఉంటుంది. కింద వాళ్ళు మనం మనకు చెప్పిన దాన్ని నిర్ణయం న్యాయ నిర్ణేతగా వచ్చారేమో, మన తప్పుని ఎంచుతారేమో, ఆ తప్పుని ఎలివేట్ చేసి చూపిస్తారేమో, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి భయపడిపోతుంటారు. ఎప్పుడు కూడా మనకి ఏమొచ్చో అది చెప్పుకుంటూ పోవాలి. ఏదైతే నువ్వు ప్రిపేర్ అయ్యావో, ఏదైతే చెప్పాలనుకుంటున్నావో, కింద వాడికి ఏమీ తెలియదు అని నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోండి. కింద డాక్టర్ ఉన్నాడా, లాయర్ ఉన్నాడా, ఇంజనీర్ ఉన్నాడా మనకు అనవసరం. మనం చెప్పాలనుకున్న ప్రజెంటేషన్ మనం చెప్పేస్తాం. ఒకవేళ మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మనకి ఆన్సర్ వస్తే చెప్తాం, లేకపోతే ఒక మంచి చిరునవ్వు ఇవ్వండి చాలు. ఏ స్మైల్ ఈజ్ ఏ కర్వేచర్, ఇట్ కెన్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అంటారు. సారీ నాకు తెలియదండి అంటే పోయి. ఆర్గ్యుమెంట్స్ వద్దు, వాదన వద్దు, ఎవరితోనూ వాదన చేయకూడదు. మనం వాదన చేయడానికి, ఆర్గ్యుమెంట్ చేయడానికి దిగలేదు. మనం చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ కన్వే చేయడానికి వచ్చాము. మూడోది, అన్ఫెమిలియారిటీ విత్ ద ఆడియన్స్ ఆర్ ద ఎన్విరాన్మెంట్. మనం ఎక్కడైతే స్టేజ్ మీద మాట్లాడాలనుకుంటామో, ఎక్కడైతే మనం స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నామో, ఆడియన్స్ మనకు తెలియదు. ఇప్పుడు రీసెంట్గా మనం స్టాఫ్ అందరూ కలిసి, మన ఇంపాక్ట్ టీం అంతా, వైజాగ్ టీం అంతా కలిసి తిరువోలో క్లాస్ చెప్పడానికి వెళ్ళాం. అంటే తిరువోలో క్లాస్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆ తిరువోలో ఇన్ఛార్జ్ మాస్టర్ ప్రసాద్ గారు ఏమన్నారంటే, అక్కడికి ఎవరు వస్తారని అడిగాం. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు వస్తారని చెప్పారు. అంటే మనకు ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఒక ఐడియా వస్తుంది, ఆహా పిల్లలే కదా, ఒక డిగ్రీ స్థాయి పిల్లలు కాబట్టి, ఒక డిగ్రీ స్థాయి పిల్లలకి ఏ రేంజ్లో చెప్పాలో మనం ఆ రేంజ్లో చెప్పడానికి మన బ్రెయిన్లో ఆటోమేటిక్గా ట్యూన్ అవుతూ ఉంటాం. అంత వేరంగా మనల్ని నిలదీసేసి ప్రశ్న చేసేటువంటి వ్యక్తులు ఎవరు లేరన్నమాట. అక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎక్కడైతే మాట్లాడాలనుకుంటున్నామో అక్కడికి ఒక అరగంట ముందు వెళ్ళాలి. వెళ్తే లెట్ అస్ చెక్ ద ఎన్విరాన్మెంట్, పరిసరాలు ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల ఎలా ఉంది, మనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా, మనల్ని ఏ రకంగా మనం దాన్ని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్రిపరేషన్ ఉంటుంది. తర్వాత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్, అంటే పబ్లిక్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి దోషపూరితమైన మాటలు కానీ, ఎటువంటి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కానీ, ఒకరిని హర్ట్ చేస్తున్నట్టు కానీ, ఒకరిని పాయింట్అవుట్ చేస్తున్నట్టు కానీ దేన్ని కూడా మనం సంబోధించి మాట్లాడు. ఒక కామన్గా ఒక ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఒక పొల్యూషన్, పర్యావరణ కాలుష్యంకి వెళ్ళాం అనుకోండి, పర్యావరణ కాలుష్యం ఎందుకు వస్తుంది, పర్యావరణ కాలుష్యం నిర్మూలించడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం చెప్పాలి తప్ప, ఇక్కడ పరాణ సర్పంచ్ ఉన్నాడు, ఆడు సరిగా చేయడం లేదు, ఆడు సరిగా చేయకపోవడం చేతి మొక్కలు లేవు, మొక్కలు లేకపోవడం చేతి కాలుష్యం వచ్చింది, ఈ కాలుష్యానికి కారణం అంతా అతనే అని ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసి మనం కనుక మాట్లాడామనుకోండి, అలాంటి చోట పబ్లిక్ నిజంగా మనల్ని కొడతారు. ఎందుకంటే ఆయనకి ఫ్యాన్స్ ఉంటారు, మనం ఆ ఊరు వెళ్ళాం, వాళ్ళ ఊరు మనం వెళ్ళాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఫీలింగ్ ఆఫ్ ఇన్ఎడిక్వసీ, మన ఫీలింగ్స్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఆ ఫీలింగ్స్, ఇమోషన్స్ ఇవన్నీ క్యారీ చేస్తూ వెళ్తామేమో, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా దాన్ని మనం కూపప్ చేసుకుంటూ వెళ్ళాలి. మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడుతున్న టాపిక్ ఏంటి, ఆ టాపిక్ను ఏ మాడ్యులేషన్లో మాట్లాడాలి, ఆ మాడ్యులేషన్లో మాట్లాడాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చనిపోతున్నారనే విషయం చెప్తాం అనుకోండి, దాన్ని హావభావాల్లో హ్యాపీగా చెప్పకూడదు. దాన్ని మనం చూసారా, ఒకప్పుడు టీవీలో శాంతి స్వరూప్ ఉండేవారు, న్యూస్ రీడర్గా పనిచేసేవాడు, ఆయన చాలా చక్కగా నిదానంగా అందంగా చెప్పేవాడు. సో ఏదైనా ఒక విషయాన్ని కన్వే చేసేటప్పుడు మన హావభావాలను కూడా మనం మన ఫీలింగ్స్ దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఫియర్ ఆఫ్ ద అన్నోన్, సో ఆ అన్నోన్ ఫియర్ని కూడా మనం ఓవర్కమ్ చేసుకెళ్ళాలి. ఎందుకంటే అన్నోన్ ప్లేస్కి వెళ్ళాం కాబట్టి అక్కడికి వచ్చే మనుషులతో మాట్లాడాలి. ఈ ముందు ఉండి అరగంట ముందు వెళ్తాం కదా, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, వ్యక్తులు ఎలా ఉంటారు, ఆ ఊళ్ళో పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుని మనకి కావలసిన ప్రశ్నలకు ఆన్సర్లు ఆటోమేటిక్గా పబ్లిక్ నుంచి వచ్చేస్తాయి. ఆ ఆన్సర్స్ని తీసుకొని మనం కొంచెం ముందుకెళ్ళాలి. నెక్స్ట్, నెగిటివ్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే నెగిటివ్ అనేది అసలు మన ఇంపాక్ట్లో నెగిటివ్ అనే మాటే లేదు. ఇప్పుడు ఎవరైనా సరిపో ఒక పాట పాడమని అనుకోండి, ధైర్యం చేసి ఒక పాట పాడేస్తాం, మీరు వింటారంటే పాట పాడేస్తారు. పాట పాడిన తర్వాత మీరు అందరూ ఏం చెప్పాలంటే, ఆ బాగుంది బాగుంది బాగుంది, ఆ సూపర్ సూపర్ సూపర్, ఆ గుడ్ 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 గుడ్, ఎక్సలెంట్ 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 అని చెప్పాలి తప్ప, ఆ బాగాలేదు, చెత్తలా ఉంది, ఆ గొంతేంట్రా అన్నారనుకోండి, రెండోసారి పాడడానికి భయం వేస్తుంది, ఇంకా నాలో డిజార్డ్ వచ్చేస్తుంది. ఇంకా మనం పాడడానికి పనికిరాము, అట్లీస్ట్ జనగణమని కూడా పాడడానికి పనికిరామా అన్న స్టేజ్ గొంతు గట్టి ఇప్పి ఆ జనగణమని కూడా పాడడానికి భయం వేస్తుంది. ఎందుకంటే మన గొంతు బొంగురిగా ఉంది,
మన గొంతు భయంకరంగా ఉంది అని నెగిటివ్ యాటిట్యూడ్ మనం క్రియేట్ చేసేసుకుంటాం. ఒక్కొక్కసారి మన మీద మనకే ఒక నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఆ నెగిటివ్ ఒకవేళ ఎక్కడైనా సరే అలాంటి జరిగిందనుకోండి, ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తుంది. అంటే ఎవరైతే అంటే దోస్ హూ ఫర్గెట్ ద హిస్టరీ కాల్డ్ మేక్ ద హిస్టరీ, గతాన్ని మర్చిపోయిన వాడు చరిత్రను సృష్టించలేడు. మీరు ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా బాగా చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు ఆర్బీఆర్ సార్ గారు స్టేట్ ఫీడ్ చెప్పను అని పిలిచారు. గతంలో ఒకసారి చెప్పాను, రెండోసారి చెప్పగలనా లేదా అని భయంతోనే వచ్చాను నేను. ఏం చేద్దాం, బాగా చెప్పలేదు, ఒక చిన్న ఎక్స్పీరియన్స్. ఏదో అంటారు కదా, కేసు పోయినా లా తెలుస్తుంది. అలాగా ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం వస్తుంది కదా అని చెప్పేసి మరి మా ఉమాదేవి మేడం గారును రోనక్ సార్ పిలిస్తే ఆ కేసీ పప్పేసి నెయ్యేసి పిలిచారు వచ్చాను. దీని తర్వాత భోజనం పెడతారనుకుంటాను కాబట్టి తినేసి వెళ్దామని అనుకుంటాను. ఓకే సార్, నెక్స్ట్ లైన్. ఇంకా సిమ్టమ్స్ చూడండి, మీకు క్లియర్ గా తెలిసిపోతుంది, మీ అంతటా మీకే తెలిసిపోతుంది. ఎప్పుడైతే నీకు భయం ఉందో మాట్లాడేటప్పుడు, మాట్లాడడానికి ముందుకెళ్ళి నువ్వు వెళ్ళరా తోస్తారు మన స్కూల్స్ లో అయితే. కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్కి వెళ్ళేసరికి మనం తెగించి సాహసించి సరే ఏదో ఏదైతే అవుతుందో మాట్లాడదాం అని మనం ఇంటర్మీడియట్ వయసు ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్స్ అంటారు. ఆ టైంలో ఆడపిల్లలు ఏమనుకుంటారు మగపిల్లలు, మగపిల్లలు ఏమనుకుంటారు ఆడపిల్లలు. మనం ఎప్పుడు భయపడేది జెండర్కి ఎక్కువ, ఎదటోడు ఏమనుకుంటాడు కాదు, జెండర్ ఫీలింగ్ ఎక్కువ మనం. ఆడపిల్లలు ఏమనుకుంటున్నారో మనం ఇంతకాలం మన ఈ ఊళ్ళో పెద్ద తోపులా ఉన్నాం మనం, ఇప్పుడు మాట్లాడిన తర్వాత మన ఇజ్జత్ కనిపించారు, మనకి ఇజ్జత్ ఉంటే కదా పోవడానికి, మన ఇజ్జత్ పోతుందేమో తెల్లవారి వీధుల్లో వెళ్తే ఏమైపోద్ది అనుకుంటుంది, ఏమీ అయిపోదు, ఇక్కడ విషయాన్ని ఇక్కడతోనే మర్చిపోదు. మీరు అనుకుంటారు నా గురించి ఏది అనేసుకుంటారేమో, రేపు పొద్దున్న వీధిలో చేస్తుంటే నీ మొహం చూసి ఆడెందుకు నవ్వుకుంటుంటే నిన్ను చూసే నవ్వారన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తాను. అప్పుడు నువ్వు మాట్లాడడానికి ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను స్టార్టింగ్, డ్రై మౌత్ అయిపోతుంది, నోరంతా ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఏం చేయాలంటే వెంటనే మనం కొంచెం మంచినీళ్ళు తీసుకొని తాగి ఒక నిమిషం ఆగాలి. అలాగే టైట్ థ్రోట్, గొంతు రాదు. ఏంటి అందా చాలాసేపు నుంచి కింద చాలా గట్టిగా మాట్లాడాను, చాలా గట్టిగా ఊకదంపులు లెక్చరిచ్చాను, ఇక్కడికి వచ్చేసరికి మాట పడిపోయింది, ఏంటి మాట రావట్లేదు అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఇంకా ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇంకా కాసేపు అటు ఇటు చూసి ఇంకా ఇంతే సంగతులు చెప్పించడం, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ మాట కూడా రాదు, నాకు ఈ అవకాశం ఇచ్చిన అనే మాట కూడా మనకు రాదు. ఈ లోపుగానే మనం చెప్పలేకపోతే ఎందుకంటే స్టేజ్ నుంచి బయటకు వచ్చింది. సో ఆ ఫీలింగ్స్ మనం ఓవర్కమ్ చేయాలి. అందుచేత కంగారు పడకూడదు. మనం ఎప్పుడు కింద తెలియదు నేను ఎప్పుడు అనుకోకూడదు ముందే చెప్పాను. తర్వాత ఆ స్వెట్టీ హ్యాండ్స్, కొంతమందికి చేతులు చెమట్లు పట్టేస్తూ ఉంటాయి, రెండు చేతులు ఇంక మనకి మంచినీళ్ళు పట్టుకెళ్ళకి, రెండు చేతులు చెమట్లు పట్టేస్తుంటే చూసి వాడికి అర్థమైపోద్దు, ఆహా ఇది బాగా చెమట్లు పట్టేస్తుంది భయపడుతున్నారా అనుకుంటాడు. ఇది ప్రపంచంలో జరుగుతుందే. 72% మన ఇండియాలో ఇప్పటికీ స్టేజ్ ఫీతో సఫర్ అవుతూనే ఉన్నారు, ఎన్ని స్టేజ్లు ఎక్కినప్పటికీ కూడా. సో అందుకే ఎన్ని స్టేజ్లకి ఎన్ని పెర్ఫార్మెన్స్ చేస్తే మనకు అంత పర్ఫెక్షన్. అందుకే అంటారు కదా ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఎవడైతే అర్థం ముందు చూసుకొని ప్రాక్టీస్ చేస్తాడో ఆడు ఆటోమేటిక్ సక్సెస్. కోల్డ్ హ్యాండ్స్, చేతులు చల్లబడిపోతాయి, షేకీ హ్యాండ్స్, చేతులు వణుకుతుంటాయి. మీ చేతులు వణుకుతున్నాయా లేదా అన్నది ఏదైనా మీ ఆబ్జెక్ట్ మీ చేతిలో ఉందనుకోండి, ఖచ్చితంగా మనకి చేతులు వణుకుతున్నట్టు, ఆ చేతిలో పెన్ ఉందనుకోండి ఆ పెన్ను కొంచెం వణుకుతున్నట్టు కనిపిస్తాం. మనం షర్ట్ సర్దుకోవడము, బటన్ సర్దుకోవడము, వెనకాల ఇంకేం సర్దుకోవడం, జేబులో చేతులు పెట్టడము, రెండు చేతులు ఇలా పట్టేసుకోవడము, మన చేతులు మనమే పట్టేసుకోవడము, ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ చేస్తాం అంటే అర్థం ఏంటంటే మనం చాలా ఫియర్తో ఉన్నాం, మనం ఒక సింప్టమ్ మనకు తెలియజేస్తా ఉంది. అలాగే నాసియా, చాలా ఆ టైంలో చాలా చిరాకేస్తుంటది, ఎందుకు వచ్చాను రా బాబు, అనవసరంగా వచ్చాను నేను, నేను ఇందులో ఎందుకు దూరాలి అనుకుంటాను. తర్వాత ఫాస్ట్ పల్స్ పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి నీ గుండె శబ్దం నీకు వినిపిస్తుంది, నీ గుండె శబ్దం నీకు వినిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే ఫాస్ట్ పల్స్ ఉందని అర్థం. అంటే నువ్వు అర్జెంటుగా దిగిపోవలసింది, బీపీ వచ్చేస్తుంది, మనకి డౌట్ వచ్చేస్తుంది, నీకే వచ్చేస్తుంది. అయితే కాసేపు నిదానంగా ఆడియన్స్ అందరిని చూసి ఒక చిన్న చిరునవ్వు నుంచి హాయ్ అని పలకరించి అప్పుడు కొంచెం లోపలికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా అవుతుంది. కానీ ఆ గ్యాప్ ఉంది చూసారు, ఆ గ్యాప్ లో వాళ్ళు మళ్ళీ అనేసుకుంటారేమో, మరి స్టేజ్ మీదకి వెళ్ళి నోరు పడిపోయిందిరా, స్టేజ్ మీదకి వెళ్ళి మాట ఆగిపోయిందిరా, ఈయన ఇంకేం మాట్లాడతారా, ఈయన కిందకి దింపేద్దాం నుంచి ఎవరైనా చప్పట్లు కొట్టేశారు అనుకోండి, మనకేమనిపిస్తుంటే వాళ్ళు చప్పట్లు కొట్టేసి నేను దిగిపోవాలేమో అనిపిస్తుంది. మనం అవన్నీ పట్టించుకోకూడదు. షేకీ నీస్, ముడుకులు కూడా, ముడుకుల చిన్న షివరింగ్ వచ్చేస్తాయి. ఇవన్నిటికీ కారణం ఫైనల్ ఏంటో తెలుసా? ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్.
ఈ ప్రిపరేషన్ లోపం ఎప్పుడైతే జరిగిందో, ఇప్పుడు మీరు అర్జెంట్ గా బాబర్ పుట్టిన తేదీ నన్ను అడిగారు అనుకోండి, నాకు కాళ్ళు వణికేస్తాయి. ఎందుకంటే బాబర్ పుట్టిన తేదీ నాకు తెలియదు, ఎప్పుడో చదువుకున్నప్పుడు గుర్తుంది, ఇప్పుడు బాబర్ పుట్టిన తేదీ నేను ఎక్కడ చెప్తాను? సో అంచేత ప్రిపరేషన్ లేదు. రేపు ఉదయం క్లాస్ లో బాబర్ జీవిత చరిత్ర గురించి మీరు మాట్లాడాలంటే వెంటనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మ్యాటర్ అంతా స్టోర్ చేసుకుని వస్తే అప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఏదైనా అడుక్కో సరే నీ ఇష్టం, చెస్ట్ కూడా స్ట్రైట్ గా వస్తుంది, నీ ఇష్టం ఏదైనా సరే రెడీ ఉన్నాను నేను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనుషుల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. తర్వాత ట్రెంబ్లింగ్ లిప్స్, లిప్స్ కూడా మునిగిపోతుంది. ఎందుకంటే నేను గమనించాను, నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు నన్ను స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమన్నారు. మాట్లాడమంటే ఇంకా చెప్పాను కదా, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు, కాన్ఫిడెంట్ లేనప్పుడు అదే ఏంటంటే ఇప్పుడు మామూలుగా అది అంటే స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవానికి అంటే మరి ఏంటంటే మనం ఇక్కడ కోక్కోవడం, ఇక్కడ కోక్కోవడం, అది కోక్కోవడం, ఇది కోసరికి అని మనం వచ్చేసి సార్ నువ్వు కిందకి వెళ్ళారు. అప్పటికే కిందకు వచ్చేసినప్పటికీ కూడా గ్లాస్ మంచిది తాగితేనే కానీ మన పెదవుల్లో షివరింగ్, ఈ నీస్ లో షివరింగ్, చేతుల్లో షివరింగ్, ఇది ఏది అప్పుడు అనిపిస్తుంది ఎందుకు అలాగ అయిపోయింది, ఒకసారి ఎందుకు అలాగ అయిపోయింది అని చెప్పి మనకు ఫీలింగ్ అంటుంది. అయినప్పటికీ మనం అంటే సక్సెస్ వచ్చే వరకు కూడా, విజయాన్ని సాధించే వరకు కూడా మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నించకపోతే అది మొత్తం ఈ దీంతో ఇక్కడ ఆగిపోయాం అనుకోండి, ఇంకా మనం ఆ చీకటి కొరంలోకి వెళ్ళిపోతాం, బ్లాక్ షేడ్ లోకి వెళ్ళిపోతాం. కానీ ముందుకు వెళ్ళాలి అంటే మనం మరోసారి ప్రయత్నించాలి, గెలుపు కోసం మనం ముందుకు వెళ్ళాల్సింది. నెక్స్ట్ స్టేజ్ ఫియర్ పెంచే అనుమానం అనుకోండి. ఫస్ట్ నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, ఎస్ సార్ నిజమే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, స్టేజ్ ఎక్కలేదు. స్టేజ్ ఎక్కలేదు అంటే స్టేజ్ మీదకి ఎవరు రాకుండా ఒకసారి ఎక్కి దిగిపోవచ్చు, స్టేజ్ ఎక్కడ ఉంటే అది కాదు కదా. ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పిల్లలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా ఎలెక్ట్ అయ్యారు, మరి వాళ్ళు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు. ఈ స్టేజ్ ఎక్కినప్పుడు వాళ్ళని స్టేజ్ మీద పిలిచి మాట్లాడమంటారు. మాట్లాడమంటే అటు మాట్లాడడానికి ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, ఏం చేయాలి ఏం చేయాలి అని భయంతో ఉంటారు. అందుకే అలాంటి వాళ్ళకి కూడా మన యాక్చువల్గా మన ఇంపాక్ట్ లో ఉన్న చాలా మంది సీనియర్స్ పొలిటీషియన్స్ కూడా ఇంటి దగ్గర ట్రైన్ అయిపిస్తారు. మనకి ఎవరు ట్రైన్, మనం ఇంపాక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. మన స్కూల్లో 4 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి ఒకసారి మనం మాట్లాడాలి. నువ్వు చెప్పాలనుకుని చెప్పాడు, మేము అవతల వింటాడు వినపోతాను, నువ్వు చెప్పాలనుకుని చెప్పాను, స్టేజ్ ఎక్కలేదన్న ఫీలింగ్ నీకు ఉన్నట్టే. రెండు, నేను మాట్లాడలేననే భయం. నీకేమనిపిస్తుంది అంటే నేనేంటి మాట్లాడడం ఏంటి. చాలా మందిని గమనించండి, మనం ఆటోమేటిక్ గా చిన్న రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తాం. రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చాలా మంది కూర్చుంటారు, స్టేజ్ మీద కూర్చుంటారు, మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటారు. మీరు అక్కడికి వచ్చి చెప్పాల్సింది మీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను రిటైర్ అయిపోతున్నాను, నేను రిటైర్ అయిపోతున్నప్పుడు నా ఫ్రెండ్ని పిలుస్తారు, నా ఫ్రెండ్ పిలిస్తే నా ఫ్రెండ్ ఏం చెప్తాడు, అతను నేను కలిసి ఓ 10 సంవత్సరాలుగా పనిచేసాము, పలానా చోట పనిచేసాము, వ్యక్తి చాలా మంచోడు అని కామన్ గా కొన్ని పదాలు ఉంటాయి. ఆయనకి ఇద్దరు పిల్లలు, పిల్లలు బాగా సెటిల్ అయ్యారు, ఇలా ఉంది అలా ఉంది, ఇల్లు కట్టుకున్నారు సంథింగ్స్, అది చెప్పడానికి కూడా నేను మాట్లాడలేననే భయంతో ఉంటాను. ఎందుచేతంటే నలుగురిలో మాట్లాడడం తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. మనం తెల్లవారి జాగింగ్కి వెళ్ళిన, వాకింగ్కి వెళ్ళిన అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ప్రపంచ రాజకీయాలన్నీ మాట్లాడతాం. అదే మాటలు తీసుకొచ్చి ముందుకు వచ్చి నువ్వు 10 మంది కింద కూర్చొని పైకి వెళ్ళి మాట్లాడరంటే అని మాట్లాడు. ఆ భయానికే మనం భయం పుట్టించాలి, మనం భయానికే భయం పుట్టించాలి. అంటే ఆ రకంగా మనం తయారవ్వాలి. నేను ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేనేమో. ప్రసంగం మనకి చిన్నప్పుడు 9th క్లాస్లో 10th క్లాస్లో ఉండేటప్పుడు ప్రసంగం తయారు చేసి వచ్చేవారు టీచర్. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ కోసం మాట్లాడాలనుకోండి, సర్వేపల్లి రాధాకృష్ణ ఎవరు, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎన్ని డిగ్రీలు చేశారు, భారతదేశానికి ఎలాంటి సేవ చేశారు అనేటువంటిది ఒక స్పీచ్ తయారు చేసిస్తే కంటస్పెట్టి స్టేజ్ మీదకి వెళ్ళి చూడకుండా చెప్పేవారు. ఎక్కడ ఆగిపోయింది అనుకోండి, ఇంక వెనక అది ఆగిపోయింది. ఇప్పుడు 2 ఎక్కడ చెప్తున్నాం అనుకోండి, 2 ఎక్కడ 2, 2 4, 2 3 6, 2 4, 8, 2 5 పోయి అనుకోండి, కింద అంతా బాగుంది. అంటే మధ్యలో ఎవడో 2 9 ఎంత అంటే వీడు చెప్పండి. ఆ తర్వాత నుంచి ఎక్కడ చెప్పడానికి భయం వచ్చేస్తుంది. అంటే ప్రసంగాన్ని తయారు చేసుకునేటప్పుడు మనకి ఎంతవరకు వీలుంటుంది, మనం ఎంతవరకు చెప్పగలుగుతాము అనేటువంటి ఒక స్థాయికి తగ్గట్టుగా తయారు చేసుకుంటాం. ఆ ఫియర్ ఉండకూడదు ప్రసంగాన్ని. ఒకవేళ తయారు చేసుకుని సడన్ గా నిన్ను పిలిచినప్పుడు కూడా నీ బ్రెయిన్ లో ఏదైనా 4 మాటలు ఉంటే ఆ 4 మాటలు చెప్పేసి నువ్వు దిగపడదు, ఇంకా ప్రొలాంగ్ చేయకూడదు. నేను చెప్పింది ప్రేక్షకులు వింటారో లేదో, ఇప్పుడు మీరెవరు రెస్పాండ్ అవ్వట్లేదు, మీరెవరు నాకు కనిపించట్లేదు అనుకోండి,
మీరు వింటున్నారో లేదో తెలీదు, నేను గోడకు చెప్తున్నాను లేదో తెలీదు, వింటున్నారో లేదో తెలియకుండా చెప్పుకుంటూ పోతాను. మన స్టేట్మెంట్ మాట్లాడేటప్పుడు కూడా ప్రేక్షకులు ఆడు అటుపక్క ఇటుపక్క ఈ అటుపక్క మాట్లాడుతుంటారు. అంటే వాడి అటెన్షన్ ని ముందు మనం ట్రాక్ చేసుకోవాలి, వాడి అటెన్షన్ ని మనం ట్రాక్ చేసుకోవాలి. అంటే ఆడియన్స్ చూసారా, వివేకానందుడు అక్కడికి వెళ్ళి అమెరికాలో మాట్లాడేటప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగానే ఆ సభలో, చికాగో సభలో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఒక్కసారిగా గట్టి చప్పట్లతోటి ఆయన ఏం మాట్లాడతాడా అని చూశారు. అందుకే మనం కూడా మాట్లాడేటప్పుడు ముందు ఒక సరైన కొటేషన్ కానీ ఒక సరైన విషయాన్ని మనం తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని అది ఒక్కసారి చెప్పేసరికి అహో ఈ మాట్లాడే వ్యక్తిలో ఏదో విషయం ఉంది ఖచ్చితంగా అని వింటాడు. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే వేదిక మీద ఉన్న వెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్న సుబ్బారావు గారికి, వేదిక మీద ఉన్న అప్పారావు గారికి ఇదంతా చెప్పేసరికి ఓ 2 నిమిషాలు అయిపోయింది. ఎక్కిన ప్రతి ఒక్కరు అదే చెప్పారనుకోండి ప్రేక్షకులు ఖచ్చితంగా విన్ సింపుల్ గా సభాయ నమః ద డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అని ఒక లైన్ తో మనం తీర్చేసి లెట్ అస్ కమ్ టు ద పాయింట్, మన పాయింట్ లోకి వెళ్ళిపోవాలి. అలా సాగేశారనుకోండి ఇంకో మన విషయం లేదు, కంటెంట్ లేదనే విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే నాలోని తప్పులు పట్టడానికి కొందరు పని కట్టుకుని వస్తారేమో. కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ టాపిక్ ని ఆల్రెడీ గూగుల్లో చూసుకొని అవన్నీ రాసుకొని వచ్చి మనల్ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తారు. అలాంటివి మనం పట్టించుకోవాలి. వాళ్ళు అడుగుతారేమో అని భయంతో ఉన్నామనుకోండి, ఈ రోజే కాదు ఏ రోజుకి నువ్వు స్టేట్మెంట్ వెళ్ళి ఎప్పటికీ ఎప్పటికైనా అదే కదా. ఒక చిన్న స్టోరీ ఉంటుంది, ఒక ఎలక కన్నంలోంచి బయటికి రాదు, పిల్లెళ్ళి అడుగుతుంది ఏం బయటికి రావట్లేదు. దేవుడు వచ్చి అడుగుతాడు ఏం కావాలి అని అడుగుతాడు, నన్ను రోజు పిల్లి తినేయడానికి చూస్తుంది, నేను పిల్లిగా మారాలనుకుంటాను, నన్ను మార్చవా అని అడుగుతుంది. ఆ పిల్లిగా మార్చేస్తాడు, అమ్మయ్య చాలా కాన్ఫిడెంట్ కూడా. కానీ ఆ పిల్లిని పాలై తాగింది అనుకోండి ఇంట్లో కొట్టేస్తారు, దొంగచాటున చీకట్లోను అది పాలు తాగడానికి వెళ్ళాల్సి వస్తుంది. థియేటర్ బాబు ఎవరైనా చూసి నన్ను కొట్టేస్తుంది, మళ్ళీ దేవుడు వచ్చి అడిగితే నన్ను మనిషిగా పుట్టించు అంటారు, ఒక చిన్న బాలుడిగా పుట్టిస్తాడు, అమ్మయ్య పర్లేదు ఇంక భయం లేదనుకోండి. కానీ ఆడి జీవితంలో ఇంకా పైకి వెళ్ళేలోపు చాలా మంది స్కూల్లో మ్యాస్టర్ కొట్టేస్తున్నాడు, అక్కడ ఏం కొట్టేస్తున్నాడు, ఇంట్లో తల్లిదండ్రులు కొట్టేస్తున్నాడు, సరిగ్గా చదవకపోతే కొట్టడం అనేటది ఏంటి అంటే ఏ స్టేజ్ కింద నీ భయం నీతో పాటు వచ్చేస్తుంది. నువ్వు స్టేజ్ మారడం కాదు, నీ భయం పోవాలి. నీ భయం పోవాలంటే నువ్వు ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు తిరగబడాలి. అంటే ఇప్పుడు పులి ఎదురుగా వచ్చింది అనుకోండి మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి, లేదా ఇంకేదైనా జంతువు వచ్చింది అనుకోండి మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి. అంతేగాని ఏం చేయాలో తెలియకుండా భయం మనం అవతల వాళ్ళ కోసం ఏదో అనుకుంటారో అయిపోయింది అయిపోతుంది. నా ప్రసంగం విని ప్రేక్షకులు నవ్వుకుంటారేమో, ఆడెందుకు నవ్వుకుంటున్నాడు, ఆడు ఏదో జోకేసుకుంటే పక్కోడు పక్కోడుతూ జోకేసాడు నవ్వుకుంటున్నాడు. మనమేం అనుకుంటాం, మనం సరిగా బటన్స్ పెట్టుకోలేదేమో, లేదా మన డ్రెస్ సరిగా లేదేమో, మన టక్ సరిగా లేదేమో, లేకపోతే ఇంకేదో లోపం ఉందేమో, లేకపోతే నేను సరిగా చెప్పడం లేదేమో, నేను చెప్పిన దాంట్లో ఏదో లోపం ఉందేమో. అంటే వాడు నవ్వుకునే విషయానికి మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యామో మన స్పీచ్ అక్కడితో ఆగిపోతుంది, ఇంకా మరి ముందుకెళ్ళాం మనం. ఆడు మన కోసం నవ్వుతున్నాడు లేదా అని కూడా పక్కన పెట్టాలి, ఆడు ఎందుకు నవ్వుతున్నాడా పక్కన పెట్టాలి. మీకేం చెప్పాను నేను, మనం ఏది డెలివరీ చేయాలని వచ్చామో అది డెలివరీ చేసుకుని వెళ్ళిపోవాలి. అంతే మీరు నవ్వుతున్నారు కదా అని చెప్పి నేను ఆగిపోయాను అనుకోండి, నేను సిగ్గుపడి ఆగిపోతే ఎప్పుడు చేసినా వాళ్ళు అక్కడికి వచ్చేసరికి మళ్ళీ మీరు నవ్వుతారు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోను, నేను ప్రసంగంలో అసలు విషయాలు మర్చిపోతానేమో. ఒక్కోసారి ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద టాపిక్, మనం దేనికోసం అయితే వచ్చామో దాని గురించి మాట్లాడడం మర్చిపోతానేమో అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఒక చిన్నది క్యూ కార్డ్ అంటారు మన ఇంపాక్ట్ లో, క్యూ కార్డ్ లాగా చిన్నది రాసుకొని పెట్టుకోవచ్చు. అది ఎవరికి తెలియకుండా మనం ఒకసారి ఇలాగే హ్యాండ్ పెట్టి చూసుకొని ఆ బయటికి వెళ్ళిపోకుండా మనం టాపిక్ మీద ఏ టాపిక్ మీద అయితే మాట్లాడడానికి వచ్చామో ఆ టాపిక్ లోంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాం అనుకోండి వినేవాళ్ళకి కూడా బోర్ కొడతాం. కాబట్టి మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటాము, స్టేజ్ ఫియర్ ఎలా పోవాలి అన్నదాన్ని మాట్లాడుతున్నాం. ఈ స్టేజ్ ఫియర్ మానేసి మనం ఇంకొక దానికి బాడీ బిల్డింగ్కో, లా ఆఫ్ అట్రాక్షన్కో, టైం మేనేజ్మెంట్కో ఇంకో టాపిక్లకు వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా మీరు చాట్ బాక్స్లో పెడతారు, మీరు వచ్చిన టాపిక్ ఏంటి, చెప్తున్న టాపిక్ ఏంటి అని చెప్పేసి మీకే ఒక రకమైనటువంటి ఒక ఇది వస్తుంది. సో బయటికి వెళ్ళిపోకూడదు, బయటికి వెళ్ళిపోకుండా ఉండాలంటే యాక్చువల్గా మనకి ఈ PPT వల్ల ఒక చిన్న అడ్వాంటేజ్, మనం బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది.
అదే పీపీటీ లేకుండా ఒక 45 మినిట్స్ మన క్లాస్ ఒక రూమ్ లో కానీ ట్రైనింగ్ లో మాట్లాడమనుకోండి, ఒక్కోసారి ఏదో ఎగ్జాంపుల్ పట్టుకొని మనం బయటకు వెళ్ళిపోతాం. అప్పుడు ఆ భయం కూడా మనకి నేను చెప్పాలి, నేను ఒక చెప్పాలంటున్నాను, నేను ఒక చెప్పనేటి అన్న ఫీలింగ్ మనకి కలుగుతుంది. దాన్ని నెక్స్ట్ మీటింగ్ లో మనం సరిదిద్దుకుంటాం. నాకు మైక్ చూస్తే దడ పుడుతుందేమో, అది అదొక ఫోబియా లాంటిది కొంతమందికి. మైక్ లేకుండా మాట్లాడే వాళ్ళు అప్పుడు ఉంటారు, మైక్ పట్టుకోగానే మైక్ నుంచి వాయిస్ బయటకు వెళ్ళేసరికి వీడి వాయిస్ వీడికి అయిన తర్వాత ఒక చిన్న కంగారు వచ్చేస్తుంది. అందుకనే చెప్పనేది క్లాస్ రూముల్లోనూ చుట్టుపక్కల ఉన్నప్పుడు చిన్న చిన్న సమావేశాల్లోనూ అట్లు కూడా మనం మైక్ పట్టుకొని మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. లేదా ఇప్పటికైనా ఇప్పుడు మన ఇంపాక్ట్ లో రేపు మీరు ఆఫ్లైన్ సెషన్కి వస్తారు, ట్రైన్ ద ట్రైన్ చూసారంటే అదిరిపోతారు. మీరు ఈపీఎస్ కంప్లీట్ చేసుకుని ట్రైన్ ద ట్రైన్ వచ్చారనుకోండి, మీరు గలగలగలగల మాట్లాడుతూ ఉంటారు, మీకు మాట్లాడడానికి మంచి అవకాశం వస్తుంది. మార్తాన్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ లో మంచి టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మీరు మీ హావభావాలన్నీ చూపిస్తూ మాట్లాడుకోవచ్చు. అందుకే మనల్ని ఎవరైనా పాట పాడమని అనుకోండి, ఆలోచించకండి, పాడియండి. వినేవాడాడు కదా, దానికి మీకు మీరు మమ్మల్ని పాడమని అడిగారు, నాకు రాదండి నాకు రాదండి నేను ఎప్పుడు పాడలేదండి. ఇది ఈ బాడీ లాంగ్వేజ్ నుంచి మనం బయటికి రా. మాట్లాడమంటే మాట్లాడేయాలి, పాడమంటే పాడేయాలి. ఏదైనా పాడచ్చు, మన బాత్రూంలో స్నానం చేసుకుంటూ పాట పాడతాం కదా అనుకోని, ఏదో రాగం తీయండి. ఒక రాగం తీస్తే ఆ రాగం నుంచి ఇంకో రాగం వస్తుంది, ఆ రెండు రాగాల కంటే మంచి స్వరం అవుతుంది, ఆ స్వరం మీ గొంతులోకి వస్తుంది, అది అద్భుతంగా ఉంటుంది. దానికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఆయన లాగా మాట్లాడలేను, ఇది భయంకరమైన పోటీ. మనం స్టేజ్ మీద ఉండేటప్పుడు 5వ స్పీకర్ అనుకుందాం, ఫస్ట్ స్పీకర్ మాట్లాడేశాడు, 2వ స్పీకర్ మాట్లాడాడు, 3వ స్పీకర్ మాట్లాడాడు, జనాలు బాగా చప్పట్లు కొట్టారు. మనకేమనిపిస్తుంది అంటే నేను ఇంత బాగా మాట్లాడగలనా, బాబోయ్ నేను ఇంత బాగా మాట్లాడలేను, అనవసరంగా వచ్చాను, వాళ్ళందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళలాగా మాట్లాడాలంటే ఎక్కడవుతుంది. చిరంజీవిలా డాన్స్ చేయగలమా, చేయలేం కదా. కమలహాసన్లా నటించగలమా, నటించలేం కదా. కమలహాసన్ కమలహాసనే, చిరంజీవి చిరంజీవి, మనం మనమే. యునిక్ స్టైల్, మనకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. మనం వాళ్ళని ఎందుకు పోల్చుకోవాలి, వాళ్ళతో ఎందుకు కంపేర్, వై వి కంపేర్ టు అదర్స్. ఆడికి వచ్చింది ఆడు మాట్లాడతాడు, మనకు వచ్చింది మనం మాట. ఇప్పుడు మన ఇంపాక్ట్ లో చాలా మంది, గిరిప్రసాద్ గారు, లేదా ఆర్బిఆర్ సార్ గారు, ఇంకా సోను సార్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ గంపా నాగేశ్వర గారిలో మాట్లాడుతున్నారు లేదు కదా. గంపా నాగేశ్వర గారి స్టైల్ వేరు, ఆర్బిఆర్ స్టైల్ వేరు, సోను సార్ స్టైల్ వేరు, గిరిగారి స్టైల్ వేరు, ప్రసాద్ గారి స్టైల్ వేరు, ఎవరి స్టైల్ అనుకుంటారు. మనం ఆళ్ళతో పోల్చుకున్నాము అంటే ఎప్పటికీ మాట్లాడలేదు. అంటే ఎన్టీ రామారావు గారి డైలాగ్ చెప్తాను, జాతిని భవన సూత పుత్రుల కింద నిలువ అర్హత లేదంటివా, అది ఎన్టీ రామారావు చెప్పినట్టు ఉంది. ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పినట్టు ఉంది అంటే నాకు ఇలాగే వచ్చు, నాకు ఇంతే తెలుసు, దీన్ని మాడిఫై చేసుకుంటూ ముందుకెళ్ళి. అంటే రామారావు గారిలాగా మిమిక్రీ చేద్దామో, రామారావు గారిలాగా వెళ్దాం అంటే ఇది జరగదు. సో మనం ఫియర్ పెంచి ఈ అనుమానాలను దాటుకుంటూ ముందుకెళ్ళండి. నెక్స్ట్ సార్, సార్ నెక్స్ట్ స్లైడ్. ఇక దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎల్ఐఓసి చూడండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎల్ఐఓసి నెంబర్ 1, లాఫ్. ఇందా చెప్పాను కదా, ముందును కూర్చుంటాడు, మన స్టేజ్ ఎదురుగా కూర్చుంటాడు. ఆడికి కామన్ సెన్స్ లేదు, ఆడికి ఏదో జోక్ అని గుర్తొస్తుంది, లేకపోతే ఇంకేదని గుర్తొస్తుంది. ఆడు నవ్వేస్తుంటాడు, మనమేమనుకుంటామంటే మన కోసం నేను అవుతున్నాను. దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఆడు మన కోసం నవ్వట్లేదు అన్న ఫీల్, ఆడు నవ్వుకుంటే నవ్వుకునే సవతి సక్సెస్ అని మనకి ఎందుకు. ఆడిని మనం పట్టించుకుంటే మన స్పీచ్ చెప్పేవాళ్ళు. ఆడియన్స్ అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు, ఆడియన్స్ ని పట్టించుకుంటే, ఒకవేళ అక్కడ కూర్చున్న 40 మంది ఆడియన్స్ నవ్వుతున్నారు అనుకోండి, అప్పుడు నువ్వు ఆలోచించాలి, ముందు సీట్లో కూర్చుని నవ్వుతుంటాడు. ఎందుకంటే కొంతమంది మేనర్స్ లేకుండా ఫోన్కి రింగ్ టోన్ ఉంటుంది, ఫోన్కి పెట్టే రింగ్ టోన్ ఇలాంటి సభలకు వచ్చేటప్పుడు, మీటింగ్కి వచ్చేటప్పుడు సైలెంట్ లో పెట్టుకోవాలి, లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవాలి. కానీ ముందు సీట్లో కూర్చుంటాడు, మన స్టేజ్ మీద మా బాగా పెర్ఫామ్ చేద్దామని చెప్పి మనం అన్ని దట్టంగా షూట్ గట్ర వేసుకొని, అది సర్దుకొని, మొహానికి పౌడర్ దాకా చెరిగిపోకుండా జాగ్రత్తగా అన్ని చేసుకొని సిద్ధపడుతున్న టైంలో ఆడి ఫోన్ వస్తుంది ముందుడికి. ఆ ఫోన్